అందరికీ నమస్కారం. మానవాభ్యుదయానికి మరువులేని కృషి చేసిన నడిచే విజ్ఞాన సర్వస్వం డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారు, వీరి మృతి ఒక స్మృతి కావ్యంగా మలిచేందుకు వారు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాలయ కృషిని రేపటి తరానికి అందించేందుకు నా వంతు బాధ్యతగా ఈ చిరు ప్రయత్నాన్ని చేయటానికి సాహసించాను. నాకు ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భువిపై వారందించిన సహకారానికి జన్మత రుణపడి ఉంటానని, దివి నుంచి నాకు నా ప్రయత్నానికి వారి దివ్య ఆశీస్సులు నాకుంటాయని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. గురు చరణములను వ్రాలి శరణన్న వారికై సుకృత ఫలములెల్ల చొరనిచ్చు గురుని మించిన వాడు లిడయాయి ధరణిలోన. ఆంధ్రదేశంలో గుంటూరు జిల్లాలో ఒక ప్రముఖ పట్టణం తెనాలి విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుండి 37 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉన్న ఈ పట్టణం విద్య, వైద్య, కళా, సాంస్కృతిక రంగాలకు వేదికగా సుప్రసిద్ధి చెందింది. ప్రముఖ పుణ్యక్షేత్రంగాను అలరారుతుంది. మేటి విద్యావేత్తలకు, వైద్య శిఖామణులకు, రాజకీయ నాయకులకు, విజ్ఞాన శాస్త్రవేత్తలకు, శిల్పులకు, చిత్రకారులకు, నర్తకీ నర్తకులకు, రంగస్థల నటులకు, నటీమణులకు, వాణిజ్య నిపుణులకు, వేద పండితులకు, సినిమా నటీనటులకు, రచయితలకు, పాత్రికేయులకు, దాతృమణులకు ఆలవాలమై తేజరిల్లుతుంది. అటువంటి ఈ పట్టణంలో ఇప్పుడు పేర్కొన్న రంగాలన్నిటికీ భిన్నమైన మరో మానవీయ మాననీయ రంగంలో మహనీయ కృషి చేసి దేశ విదేశాలలో అపార కీర్తి ప్రతిష్టలు గడించి మన తెనాలి పట్టణానికేగాక యావత్ భారతదేశానికే అఖండ గౌరవ మర్యాదలు సంతరించి పెట్టిన మరో మహాత్మ డాక్టర్ వెలగా. అదుగో అల్లదిగో నిరాడంబరంగా ఏకాంతంగా పుస్తకాల మధ్య తానే ఒక పుస్తకమై గదిలో ఒదిగిపోయి ఒరిగిపోయి కనిపిస్తున్నారు. ఈ పట్టణంలోని అంతర్భాగమైన ఐతానగరం ప్రాంతం ఆ మహనీయుని కాణయాచికి ఆనవాలు. పుస్తకమే సమస్తం అని భావిస్తూ ఉత్సాహంతో ఉల్లాసంతో సంచరిస్తూ నడిచే గ్రంథాలయంగా పేరెన్నికగన్న ఆ నిత్య కృషీవలుడు కార్యదక్షుడు డాక్టర్ వెలగా వెంకటప్పయ్య అధినివాసం. ఈ వీధికి ఆయన పేరే పెట్టుకొని ఆయన పేరును నిత్యం ఘనంగా స్మరిస్తూ పులకరించిపోతుంటారు ఇక్కడి వారు. చూస్తున్నారుగా, ఇదే ఇదే మన వెలగావారి వెలగల ఇల్లు. ఇల్లు అనే కంటే పుస్తకాల పూల జల్లు అంటే సముచితంగా ఉంటుందేమో. ఇక్కడే 1932 సంవత్సరంలో శ్రీ వెలగా నాగయ్య, శ్రీమతి వెంకాయమ్మ దంపతులకు సరస్వతీ వరప్రసాదంగా వెంకటప్పయ్య జన్మించారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించటంతో బాల్యం నుండే కష్ట నష్టాలు ఆయన వెన్నంటి ఉండేవి. అదృష్టదేవత ఏనాడూ ఆయన వైపు తొంగిచూడలేదు. ఆయన చదువుకుంటున్న రోజుల్లో తెనాలిలో ఇంకా కళాశాల ఏర్పడలేదు. తరువాత వచ్చినా చదువుకునే స్తోమత లేకపోవడంతో ఇంటర్తోనే ఆయన చదువు ఆగిపోయింది. అయినా క్రమశిక్షణ, స్వయం కృషి, అంకితభావం ఇవే మనిషికి లక్ష్యాన్ని సాధించి అందించే లక్షణాలని ఆయన బాల్యంలోనే గ్రహించారు. ఇటుకపై ఇటుక ఉంచి సౌధం నిర్మించినట్టు ఆయన తన ఆశయదుర్గం, ఆశ్రయదుర్గం నిర్మించుకున్నారు. అందుకు మొదటి అడుగుగా దొరికిన చిన్న ఉద్యోగాన్ని అందుకొని
ఆయన తన లక్ష్య సాధనకు శ్రీకారం చుట్టుకున్నారు. గిరి శిఖరం లాంటి తన ఉన్నతాశయం ముందు తన చేతిలో ఉన్న ఉద్యోగం ఎంతో చిన్నదైనా ఆయన ఏమాత్రం చిన్నబుచ్చుకోలేదు. క్రియాసిద్ధిసత్వే భవతి మహతాం నోపకరణే అనే కదా ఆర్యోక్తి. ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు రచనా వ్యాసంగం ప్రారంభించారు. గ్రంథాలయాల ప్రాముఖ్యం పైన, వాటి భవితవ్యం పైన తనకున్న ఆలోచనలను అక్షర నిక్షిప్తం చేయగా అవి ఆనాటి పాఠక వర్గాన్ని విశేషంగా అలరించాయి. 1969 ఆయన జిల్లా గ్రంథాలయ కార్యదర్శిగా పదోన్నత స్వీకరించారు. ఆయన ఎక్కడ పనిచేస్తే అక్కడ గ్రంథాలయాలకు సొంత భవనాలు ఏర్పాటుకు కృషి చేశారు. పాఠ్య గ్రంథాలను అందుబాటులో, ముఖ్యంగా పోటీ పరీక్షల గ్రంథాలను అందుబాటులో ఉంచుతూ బడి పిల్లలకు, కళాశాల విద్యార్థులకు గ్రంథాలయాలను చేరువ చేశారు. ప్రతి గ్రంథాలయ ప్రాంగణంలో తరచుగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ గ్రంథాలయాలను కళావేదికలుగా కూడా రూపకల్పన చేశారు. సాంస్కృతిక వైభవానికి బాటలు వేశారు. అన్ని వర్గాల వారికి గ్రంథాలయాలు ఉపయోగపడేలా వాటిని తీర్చిదిద్దారు. ఆయన కృషి కేవలం మన తెలుగు నేలకే పరిమితం కాలేదు. అమెరికాలో సైతం 6 ప్రాంతాలలో వీరు ముద్రించిన గ్రంథాలను ప్రదర్శనలో నిలిపి ఉంచటం తెలుగువారి ఖ్యాతికి వెలగావారు అందించిన భవ్య బహుమతి. ఆ కృషికి శాశ్వతతత్వం కల్పిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం వెలగావారి జన్మదినమైన జూన్ 12 బాల సాహితీ వికాస దినోత్సవంగా జరపాలని ప్రకటించటం బహుదా ముదావహం. ఇంతేకాదు, గ్రంథాలయ శాస్త్రం అభ్యసించే విద్యార్థుల కోసం బోధనను సైతం ఆయన ప్రారంభించారు. వారికి డిగ్రీ స్థాయిలో అవసరమయ్యే పాఠ్య గ్రంథాలను కూడా ఆయనే స్వయంగా రచించి విద్యార్థి లోకానికి అందుబాటులోకి తెచ్చారు. పీజీ విద్యార్థులకు పౌర గ్రంథాలయాలు, గ్రంథాలయాలు చట్టాలు ఉన్న అంశాలపై వీడియో టేపులు రూపొందించారు. కొన్ని గ్రంథాలకు సంపాదకుడుగా వ్యవహరించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయంతో సహా మన రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు ఆయన రూపొందించిన పాఠ్యాంశాలను అనుసరించాయి. విజయవాడలోని గ్రంథాలయ శిక్షణాలయానికి వెంకటప్పయ్య 2 ప్రిన్సిపాలుగా పనిచేశారు. అప్పుడే గ్రంథాలయ చట్టంలో ఉన్న లోపాలను సరిదిద్ది వాటిని ఆచరణకు సాధ్యమయ్యే రీతిలో 1979 నుండి పౌర గ్రంథాలయ చట్టాలను రూపొందించారు. ఆయన అనుభవాన్ని, కృషిని గమనించిన పాండిచ్చేరి ప్రభుత్వము పౌర గ్రంథాలయ చట్టం ముసాయిదా తయారీకి వెలగాను ఆశ్రయించటం గమనార్హం. ఆయన రూపొందించిన గ్రంథాలయ చట్టాలు జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందటం తెలుగువారందరికీ గర్వకారణం, గౌరవప్రదం. ఇవన్నీ ఒక ఎత్తైతే ముద్రణారంగంలో పదార్పణ చేసి ఎంతోమంది ప్రముఖుల జీవిత చరిత్రలను గ్రంథరూపంలో వెలయించారు. నార్ల, ఆవుల సాంబశివరావు, సర్ సిఆర్ రెడ్డి, సంజీవదేవ్, గ్రంథాలయ పితామహులు అయ్యంకి వెంకటరమణయ్య వంటి వారి జీవిత చరిత్రలను ఆయన గ్రంథాలయ జ్యోతి పేరిట ప్రచురించారు. అలాగే 20వ శతాబ్దపు తెలుగు వెలుగులు పేరుతో 300 ప్రముఖుల చరిత్రలతో రూపొందించిన గ్రంథాన్ని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ప్రచురించగా అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005 ఆవిష్కరించారు. ముద్రణారంగం చేతి వేళ్ల నుండి కంప్యూటర్ మీదకి ఎగిసి వచ్చిన తరువాత కూడా వెంకటప్పయ్య నూతనోత్సాహంతో పనిచేయటం ప్రారంభించారు. గ్రంథ ముద్రణ పూర్తిగా యాంత్రికమైపోయాక ఎన్నో అమూల్య గ్రంథాలను డిజిటలైజ్ చేసి వెబ్సైట్లో ఉంచటంలో కీలక పాత్ర పోషించారు. ఇందులో భాగంగా
హైదరాబాదులోని ఎన్ఐఆర్డి వారి సహకారంతో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కియోస్కును తొలిసారిగా తెనాలిలో శేఖా గ్రంథాలయంలోనే ప్రారంభించారు. ఇక గ్రంథాలయోద్యమానికి సహకారంగా వయోజన విద్య కోసం వెలగావారు చేసిన కృషి అనన్య సామాన్యం. వయోవృద్ధులు తేలికగా అర్థం చేసుకునేలా సులభ శైలిలో రమారమి 30కి పైగా గ్రంథాలను వారి కోసం సిద్ధం చేసి 4 సార్లు జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పురస్కారాలను పొందారు. మరో 120 గ్రంథాలకు సంపాదకత్వం వహించి భారత రాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు. తెలుగు చదువు తేలిక, తెలుగు రాత మరీ తేలిక అన్న గ్రంథాలు బహుళ ప్రశంసలు అందుకున్నాయి. ఇక రేపటి పౌరులైన బాలబాలికల కోసం ఆయన చేసిన కృషి ఇంతా అంతా కాదని చెప్పాలి. విద్యార్థి దశలోనే బాలల కోసం 60 పుస్తకాలు పైగా రచించారు. 140కి మించి బాలల గ్రంథాలకు సంపాదకత్వం వహించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురస్కారంతో బాలబంధు బిరుదునామం స్వీకరించారు. బాల సాహిత్యం, బాలల గ్రంథాలయ ప్రగతి అనే అంశంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా స్వీకరించారు. వారి సిద్ధాంత గ్రంథానికి ప్రముఖ సాహితీవేత్త త్రిపురనేని గోపీచంద్ స్వర్ణ పతకం లభించింది. 1200 పుటలతో తెలుగు బాల బాలికలకు, పెద్దలకు కూడా ఉపయోగపడేలా పెదబాల శిక్షను రూపొందించి జాతికి అంకితం చేశారు. బాలల సాహిత్యం కోసం ఆయన చేసిన అమోఘమైన కృషికి ప్రతిఫలంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ న్యూఢిల్లీ వారి నీత పురస్కారాన్ని ఆయన సాధించటం అమోఘం, అద్భుతం. గ్రంథాలయ శాఖలో ఉద్యోగిగా వివిధ హోదాలలో ఆయన చేసిన కృషి కంటే 1990 సంవత్సరంలో పదవీ విరమణ తర్వాత చేసిన సేవలు గ్రంథాలయ వికాసానికి మరింతగా దోహదం చేశాయి. అలాగని వెలగా కుటుంబాన్ని అశ్రద్ధ చేయలేదు. తన కుమారులు ఉన్నత విద్యావంతులై వారి ఆకాంక్షలలో సఫలీకృతులై విదేశాలలో స్థిరపడగలిగిన స్థితిని కలిగించారు. సంతానానికి వారి నాన్నగారంటే ఓ అపురూపమైన ఆస్తి. జగమంతా తన కుటుంబంగా భావించిన వెలగా తానొక వెలుగులు చిమ్మే గ్రంథాలయ దీపస్తంభమై పాఠక నావికులకు దిశానిర్దేశం చేశారు. వారి సతీమణి శ్రీమతి నాగేంద్రమ్మ ఆ దీపానికి చమురుగా కలిసిపోయి కనిపించని శక్తియుక్తులను ఈ విరాట్ కృషీవలునకి సమర్పించారు. పిల్లల ఆలనా పాలనల్లో తాను తరిస్తూ గ్రంథాలయ పాలనలో వెలగాను తరింపజేశారు. ఆయనలోని అవిరళ కృషికి గుర్తింపుగా గ్రంథాలయ యూజీసీగా చెప్పబడే రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ కమిటీ సభ్యునిగా ప్రభుత్వం 3 సార్లు నామినేట్ చేయటం ఓ రికార్డు. డాక్టర్ కౌలా ఎండోమెంట్ ద్వారా వెలగా వనరించిన సేవలు గ్రంథాలయ రంగానికే తలమానికమైన జ్ఞాపకాలు. వారు జీవించి ఉండగానే అయ్యంకి వెల్గా పురస్కారం ఏర్పాటు, అన్నమయ్య గ్రంథాలయం గ్రంథాలయపు బాండాగారమనే పదానికి ప్రతిరూపమై వెలగా వ్యక్తిత్వానికి నిలువెత్తు సంతకమై బాసిల్లింది. రేపటి అరుణోదయానికి ఈనాడే జవసత్వాలను సిద్ధం చేసిన పసిడి తలపుల పండిత భానుడతడు. విలువలకు నెలవు కల్పించిన విలక్షణమైన వినయమూర్తి. చివరగా చెప్పుకోదగ్గ అంశం, గ్రంథాలయాల మనుగడకు అవసరపడేలా కొన్ని ముఖ్యమైన గ్రంథాలయాలకు ప్రముఖులను ఆశ్రయించి నిధులు పోగుచేసి వారి పేరనే ధర్మనిధిని ఏర్పాటు చేసి ఉచితంగా ఎన్నో గ్రంథాలను సేకరించి వాటిని గ్రంథాలయాలకు అందజేయటం చరమాంకంలో ఆయన చేసిన చిరస్మరణీయ కార్యం. ఒక్కట రెండా లెక్కలేనన్ని ఘనకార్యాలతో జీవితాంతం గ్రంథాలయం కోసం, దాని ఉనికి కోసం పరితపించాడు. కాబట్టే గ్రంథాలయ మహోద్యమ నాయకుడు, గ్రంథాలయ పితామహుడు అయిన అయ్యంకి వెంకటరమణయ్య చేత తన వారసునిగా ప్రకటింపబడ్డారు. గ్రంథాలయోద్ధరణలో అలిసిపోయిన ఈ గ్రంథాలయ గాంధీ 2014
డిసెంబర్ 29వ తేదీన గ్రంథాలయాలను వాటి భవితవ్యాన్ని మనకే విడిచిపెట్టి నిరాడంబరంగా శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. ఒక ఉద్యోగిగా ఆయన ఉద్యోగులందరికీ ఆదర్శం. జాతీయోద్యమంలో భాగంగా ఏర్పడిన గ్రంథాలయ వ్యవస్థను నిలబెట్టిన దేశభక్తుడిగా దేశభక్తులందరికీ ఆయన జీవితం ఒక పాఠ్యగ్రంథం. ఆయనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే కాదు, తోడబుట్టిన వాళ్ళు, తోడుగా నడిచిన అర్ధాంగి మాత్రమే కాదు, ఆయనతో కలిసి ఆ కాలంలోనూ ఈ కాలంలోనూ జీవించిన వారందరూ ధన్యులే. వెంకటప్పయ్య గారు ఎక్కడికి పోలేదు. ప్రతి గ్రంథాలయంలో బల్లలపై రెపరెపలాడుతున్న పుస్తకాల పుటలలో నవ్వుతూ కనిపిస్తూనే ఉంటారు. తాళాలు వేయబడిన అద్దాల బీరువాళ్ళల్లో నుంచి ఆనందంగా మనలను చూస్తూనే ఉంటారు. ఇదంతా చూశాక మరి వెలగా వెంకటప్పయ్య గారిని చూడాలని ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం? గ్రంథాలయానికి పోదాం పదండి. ఈరోజే కాదు, ప్రతిరోజు కూడా మనమే కాదు, జనమంతా గ్రంథాలయం, మన అందరి దేవాలయం. గ్రంథాలయ వీరులకు జోహార్. వెలగా వెంకటప్పయ్యకు అమర్ రహే. వెలగా వెంకటప్పయ్య అమర్ రహే. వెలగా వెంకటప్పయ్య అమర్ రహే. జై హింద్.